ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఈ ఏడాది సంక్షేమ ఫలాల క్యాలెండర్ తేదీల వారీగా ప్రకటించారు నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు నాని ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో మాసంలో రేపు సంవత్సరం జగనన్న వసతి దీవిన మొదటి విడత జగనన్న విద్యాదీవిన మొదటి విడత రెండు వేల పంతొమ్మిది రబీకి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు ఈ పథకాలు ఈ నాలుగు రకాల పథకాలు కూడా ఏప్రిల్ మాసంలో అమలవుతాయి అలాగే మే మాసంలో రెండు వేల ఇరవై ఒకటి మే మాసంలో రైతులకు అంటే రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటకు రావాల్సినటువంటి పంటల బీమాకు సంబంధించి చెల్లింపులు జరుగుతాయి అలాగే రైతు భరోసాకి అంటే వ్యవసాయానికి అక్కరకొచ్చేటువంటి రైతుకి పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత మే మాసంలో విడుదల చేయడం జరుగుతుంది అలాగే మత్స్యకారులకి దన్నుగా ఉండేటువంటి మత్స్యకారు భరోసా కూడా మే మాసంలో ఎందుకంటే వారు ఆ రోజు బ్యాన్ పీరియడ్గా ఉంటుంది చేపల వేట నిషేధంగా ఉంటుంది ఏప్రిల్ మే మాసంలో అలాగే జూన్ మాసం నుంచి వారు వేటకు వెళ్తారు అందుకోసమని మత్స్య మత్స్యకార భరోసా కింద వారికి వేట నిషేధం ఉన్నప్పుడు వారికి అందజేయడం కోసం మే మాసంలో మత్స్యకార భరోసా అలాగే మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా ఏదైతే వారు వేటకు ఉపయోగించేటువంటి ఆయిల్ని సబ్సిడీ దాన్ని కూడా అంటే బంక్లో ఎప్పుడు కొట్టుకుంటే జూన్ మాసం నుంచి వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ఎక్కడికక్కడ బంక్లోనే పెట్రోల్ బంక్లోనే ఆయిల్ కొట్టించేప్పుడు నిర్దేశిత బంక్లో స్పాట్లోనే ఆన్ ది స్పాట్ వారు ఎన్ని లీటర్లు కొట్టించుకుంటే ఆ ఆ లీటర్లకు సరిపడా సబ్సిడీని తగ్గించి వారికి తక్కువ రేట్లో సబ్సిడీ రేట్లో ఆయిల్ కొట్టడం జరుగుతుంది